హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా. ఎప్పుడు మనం ఆనియన్స్తో సమోసా చేసుకుంటూ ఉంటాం కదా, ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్స్ తోటి సమోసా చేసి చూపిస్తాను. మంచి క్రిస్పీగా టేస్టీగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 2 కప్పులు మైదా వేసుకోండి. ఈ మైదా వేసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలపండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకొని కలుపుకోండి. మీకు క్రంచీగా బాగా క్రిస్పీగా వస్తాయి సమోసాలు. నేనైతే ఆయిల్ వేయలేదండి, డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈ పిండి ముద్దలు అనేవి కాస్త నానుతూ ఉంటాయి. ఈలోపు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పుల దాకా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోండి. ఈ స్వీట్ కార్న్లో నేను కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లో 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు మీ రుచికి సరిపడా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, లాస్ట్గా దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. స్పైసెస్ అన్నీ మీకు కాస్త ఎక్కువ కావాలన్నా వేసుకొని కలుపుకోండి, అంటే మీరు తినే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను కొద్ది కొద్దిగానే వేశానండి, పిల్లలు తినడానికి బాగుంటుందని. మీరు ఎంత తినగలరో చూసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మైదాపిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక్కొక్క ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండిని ఇలా చల్లుకొని చపాతీలాగా చేసుకోండి. కాస్త పల్చగా వచ్చేటట్టే రుద్దుకోండి. ఒకవేళ మీకు ఇదంతా చేసుకోవడం అంటే సమోసా షీట్స్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మార్కెట్లో మీకు రెడీమేడ్గా దొరుకుతాయండి, వాటిల్ని తీసుకొచ్చుకొనైనా మీరు ఈజీగా సమోసా చేసేసుకోవచ్చు. చూడండి, అన్ని చపాతీల్ని ఇలా కాస్త పల్చగా రుద్దుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లేట్లో వేసుకున్నప్పుడు ఈ చపాతీకి మధ్యలో కాస్త పిండిని వేయండి, అంటుకోకుండా ఉంటాయి. చూసారా, అన్ని ఇలా చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెనాన్ని బాగా వేడి చేసి ఇలా ఒక్కొక్క చపాతీని వేసి లైట్గా కాలనివ్వండి. జస్ట్ 1 మినిట్ ఒక సైడ్ కాల్చి వెంటనే 2 వైపుకు తిప్పేయండి. మనకి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. ఇలా 2 వైపులా లైట్గా కాలిన తర్వాత ఈ చపాతీని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా చపాతీలన్నింటినీ కాల్చుకోండి. ఇప్పుడు అన్ని చపాతీలని ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒకటేసారి కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ 4 పక్కల చివర్లను కట్ చేయండి. స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం చాకుతోటి ఈ విధంగా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కట్ చేసుకొని లాస్ట్లో మీరు సమోసాలు అన్నీ వేయించేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే చిప్స్ లాగా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా కట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. ఈ సమోసా సీడ్స్ మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన అన్ని సమోసాలు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇలా ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలిపేస్తే మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న మైదా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా పీట తీసుకొని ఒక్కొక్క షీట్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి మడిచి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మడుచుకోండి. ఇలా మడుచుకున్న తర్వాత ఈ మైదా పేస్ట్ని అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఎక్కడ విడిపోకుండా ఉండడం కోసం సమోసా అనేది ఆయిల్లో వేసినప్పుడు ఇలా కోన్ షేప్ వచ్చేటట్లు మడుచుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని పెట్టుకుని మళ్ళీ ఎక్స్ట్రా మీకు ఈ స్వీట్ కార్న్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం మళ్ళీ మైదా పేస్ట్ని అప్లై చేసుకోండి. అప్లై చేసి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నారంటే సరిపోతుంది. చూసారా, అన్ని సమోసాలని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇలా కొన్ని కొన్ని సమోసాలు వేసుకొని వేయించుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సమోసాలన్నీ వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీరు ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా కొద్దిగా కలర్ మారుతాయండి. ఇలా బాగా క్రిస్పీగా వేగాయి అనుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా సమోసాలన్నింటినీ వేయించుకోండి. ఇలా సమోసాలన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్ ఆయిల్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలని
గాట్లు పెట్టి వేసుకోండి. అలాగే ఒక 2-3 డ్రమ్మలు కరివేపాకు కూడా వేసి ఈ పచ్చిమిర్చి కరివేపాకును కూడా కాస్త వేగనిచ్చి ఆయిల్లో నుంచి తీసేసి సమోసాల పైన వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటాయి. అలాగే కొంతమంది సమోసా తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా కొరుక్కొని తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. చూస్తారు కదా ఎంత సింపుల్గా స్వీట్ కార్న్ తోటి సమోసా చేసుకోవచ్చో, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.